అసలు మీరు కామెంట్స్ చదువుతారా ఆర్ జస్ట్ లైక్స్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ఓల్డ్ క్వశ్చన్ అండి. నేను ఇప్పుడు ఈ మధ్య అసలు కామెంట్స్ని లైక్ కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు అసలు నిజంగా టైం, నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఉంది, నేను అది చెప్తాను. సో అసలు వీడియో కామెంట్స్ చదువుతారా అంటే ప్రతి ఒక్క కామెంట్ నేను చదివిన తర్వాతే మీ అందరికీ కనిపిస్తాయండి. అంటే రాసిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి కనిపించవు. నేను ఎవ్రీ కామెంట్ అప్రూవ్ చేసిన తర్వాతే మీరు చూడగలుగుతారు. సో నేను ఎవ్రీ ప్రతి ఒక్క కామెంట్ చదివే అప్రూవ్ చేస్తాను. అండ్ అన్నిటికీ రిప్లైస్ ఇవ్వాలంటే అస్సలు కుదరట్లేదండి. అండ్ ఎక్కువ వచ్చే కామెంట్స్ కూడా వ్యూస్ రావట్లేదు అనే కామెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు వ్యూస్ రావట్లేదు అనే దానికి మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఏమవుతుందంటే నేను లైక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనుకోండి అందరికీ, ఆ లైక్ ఇచ్చినప్పుడు ప్లీజ్ రిప్లై అంటారు మళ్ళీ కింద. అవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు వ్యూస్ ఎందుకు రావట్లేదంటే ఎవరు చెప్పలేరు. ఈవెన్ యూట్యూబ్లో పనిచేసే వాళ్ళు కూడా చెప్పలేరు వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది. ఒకవేళ నేను కొన్ని కామెంట్స్కి లైక్ ఇచ్చి ఆ కామెంట్స్కి లైక్స్ ఇవ్వలేదనుకోండి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో అందుకే అసలు దేనికి ఇవ్వట్లేదు లైక్స్. కామెంట్స్ మాత్రం ప్రతి ఒక్క కామెంట్ చదువుతానండి. అండ్ రిప్లై ఇవ్వాల్సిన వాటికి కంపల్సరీ ఇస్తున్నాను. అండ్ ఒక్కొక్కసారి ఏదైనా మిస్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే చాలా కామెంట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. దట్ 24 అవర్స్ ఈ సిస్టమ్ ముందే కూర్చుని కామెంట్స్కి రిప్లైస్ ఇస్తూ కూర్చున్నాం అనుకోండి, వీడియోస్ చేయలేం కదా ఇంకా. దట్టు నేను 2 ఛానల్స్ చేసుకోవాలంటే అస్సలు కుదరని పని. ఆల్రెడీ అసలు కుకింగ్ ఛానల్లో సరిగ్గా పోస్ట్ కూడా చేయట్లేదు, అంత టైం ఉండట్లేదు అన్నమాట అసలు. సో అదనమాట సంగతి. సో ఏంటంటే నేను టైం ఉన్నప్పుడు కామెంట్స్కి రిప్లైస్ ఇస్తాను అండ్ ప్రతి ఒక్క కామెంట్ కూడా చదువుతాను. అండ్ ఇంకోటి ఇక్కడ నేను ఇది మెయిన్ చేయడానికి రీజన్, మీకు ఏదన్నా డౌట్ ఉందనుకోండి మీరు నేను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిప్లైలో పెట్టారనుకోండి నాకు కష్టమవుతుంది. రిప్లైలో రిప్లై అంటే నాకు మళ్ళీ వెతుక్కుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అది అసలు ఇంపాసిబుల్, ఎవరు ఇవ్వను కూడా ఇవ్వరు. నేను నిజంగా కావాల్సిన డౌట్ అది తీర్చాల్సిన డౌట్ అయితే వెతుక్కుని మరీ వెళ్ళి మరీ ఇస్తాను, కానీ అంతైతే ఎవరు చేయరు అసలు నాకు తెలిసి. మీరు మళ్ళీ ఫ్రెష్ కామెంట్ చేయండి, అది నేను చెప్పేది. మీకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఒక కామెంట్కి నేను రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది అనుకోండి, దాన్ని గుర్తు చేస్తూ నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి. ఇమీడియట్గా అనుకోండి గుర్తుంటుంది నాకు, కొన్ని అవర్స్ తర్వాత అనుకోండి మళ్ళీ మర్చిపోతాను ఏ క్వశ్చన్ అడిగారో మీరు అవన్నీ. సో దాన్ని గుర్తు చేస్తూ మీరు మళ్ళీ డౌట్ అడిగారనుకో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు, లేని వాటికి మాత్రం రిప్లై ఇవ్వట్లేదు. కొన్ని మిస్ అవ్వచ్చు, ఒకవేళ నేను రిప్లై ఇవ్వడం మర్చిపోవచ్చు, అట్లా కూడా జరగచ్చు పొరపాటున ఒక్కొక్కసారి. ఇక అన్నిటికి నేనైతే ఏమీ చేయలేను కదా ఇంకా. అండ్ పదే పదే కామెంట్స్ అయితే రాయకండి, సేమ్ కామెంట్స్ అంటే వీడియో పోస్ట్ ఒక్కొక్క అసలు కొంతమంది అయితే ఒక 10 వీడియోలు చూసేసి 10 వీడియోలకి ఒకటే కామెంట్ రాస్తారు. అలా రాస్తే అసలు రిప్లై అవ్వబుద్ధి అవ్వదు. మీ డౌట్ ఒకసారి రాస్తే సరిపోతుంది కదా. సో అదేంటంటే నేను రిప్లై ఇచ్చినా కూడా నోటిఫికేషన్ రాకపోవచ్చు అన్ని కామెంట్స్ రాస్తే. సో మీకు అర్థమవుతుంది కదా. సో మెయిన్ ఇది చెప్పడానికేనండి, రిప్లైలో రిప్లై కాకుండా కొత్త కామెంట్స్ చేయండి. అండ్ అట్లాగే కొంతమంది ఏంటి వీడియో ఊరికే కామెంట్స్ రాస్తారు తప్ప రిప్లైస్ చూడరు. రిప్లైస్ చూడకుండా కంటిన్యూస్గా అదే డౌట్ అడుగుతూ ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఇంకా? రిప్లై ఇవ్వాలా ఇచ్చే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను అసలు కొంతమందికి రిప్లైస్ ఇవ్వడం కూడా మానేశానండి. వాళ్ళు ఏంటంటే ఊరికే కామెంట్ రాస్తారు అంతే, చదవరు, రిప్లై చదవరు. రిప్లై చూడనప్పుడు ఇంకెందుకు అసలు మీరు కామెంట్ రాయడం ఎందుకు, అసలు డౌట్ ఎందుకు అడగడం ఎందుకు అసలు ఇంకా చెప్పండి. సో రిప్లైస్ చూడండి. అది చూడకుండా ప్రతిరోజు అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటే నాకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా చెప్పాలన్నా కూడా. అది తెలిసిపోతుంది మనకి, సేమ్గా రాస్తారు కామెంట్. అండ్ ఆ ఫోటో చూసినా అర్థమైపోతుంది కదా నేమ్, అవన్నీ మనకు తెలిసిపోతాయి కదా డైలీ రాసేవాళ్ళు అయితే కనుక. సో అదన్నమాట, ఒక్కసారి కామెంట్ రాస్తే చాలు, నేను చూస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను. పొరపాటున మిస్ అవ్వచ్చు, అప్పుడు మాత్రం నేనైతే చెప్పలేను. అలా మిస్ అయితే కనుక మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చైనా సరే అడగొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా బోల్డ్ మంది అడుగుతూ ఉంటారండి డౌట్స్. అండ్ కొంతమంది అయితే మెసేజ్ పెట్టేసి వాళ్ళకి ఏంటంటే పెట్టిన వెంటనే రిప్లై వచ్చేయాలి, రిప్లై 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 అంటారు. ఇప్పుడు నేనైనా మనిషిని, నాకు ఒక లైఫ్ ఉంది, ఓన్లీ యూట్యూబే లైఫ్ కాదు, అయినా సరే అందులో నుంచి కూడా నేను టైం తీసుకుని డౌట్స్ క్లారిఫై చేస్తున్నా. ఇదంతా ఎందుకంటే నాకు తెలిసింది చెప్పటం ఇష్టం, మెయిన్ రీజన్ అదే. అసలు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే అంత లోతుగా స్టడీ చేశాను యూట్యూబ్ గురించి. ఏదైనా మనకు తెలిసిందే మనం చెప్పగలం కదా వీడియోస్లో, నాకు తెలిసింది చెప్పటం ఇష్టమే. సో అందుకే అసలు ఈ ఛానల్ పెట్టింది కూడా. ఇంత లోతు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎవరు ఇవ్వరు. అండ్ కొంతమంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా
నేను అక్కడ ఈజీ నాకు రిప్లైస్ ఇవ్వడం కూడా, వాయిస్ మెసేజ్ పెట్టేస్తానే అయిపోతుంది. కొంతమంది అక్కడ కూడా వినరు, పెట్టిన వాయిస్ మెసేజ్ క్లియర్గా వినరు, ఏదో పని చేసుకుంటూ వింటారు, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతారు. ఎలా ఉంటుంది చెప్పండి అసలు చెప్పే వాళ్ళకి. ఇప్పుడు అందులో నేనేమో పర్ఫెక్ట్గా ఉంటాను అసలు ఒక రకంగా చెప్పాలంటే. ఎవ్వరు చెప్పని, ఇప్పుడు పర్సనల్గా అడిగినా, ఈవెన్ వీడియోస్లో కూడా మీరు చూస్తున్నారు కదా, ఎక్కడా లేని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మీకు ఈ ఛానల్స్లో. ఇదంతా కూడా నేను ఓన్గా అనలైజ్ చేసిన ఇన్ఫర్మేషన్. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు వాడుకోండి, వాడుకోకుండా పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు, సంబంధం లేని డౌట్స్, ఉపయోగం లేని డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు రిప్లైస్ ఇస్తున్నారంటే ఫ్రీగా ఉండేం కాదండి రిప్లైస్ ఇచ్చేది. సో మీరు తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివి గల వాళ్ళు ఏంటంటే చక్కగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళిపోతారు. అదే నాకు కావాల్సింది. చెత్త డౌట్స్ అడగకూడదు చెప్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం వ్యాలిడ్గా అడగండి. డౌట్స్ కూడా కొంచెం వ్యాలిడ్ డౌట్స్ అడగండి. అండ్ మీరు ప్లీజ్ రిప్లై అని పెట్టాల్సిన పని లేదు ప్రతి వీడియోకి కూడా, ప్రతి డౌట్కి కూడా. నేను చూస్తే మాత్రం తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తే మాత్రం నేను అస్సలు ఉంచను. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా నేను వీడియో చేసి వెళ్ళండి, అందులో చెప్తాను మొత్తం క్లియర్గా. సో అదనమాట. సో మీకు అర్థమైంది కదా, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు ఏ డౌట్ అడిగినా నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. కానీ వ్యూస్ గురించి, నాకు వ్యూస్ రావట్లేదు ఇట్లాంటివి అడగొద్దు. వ్యూస్ రాకపోతే నేనేం చేయలేను కదా, నేనేం తెప్పించలేను మీకు వ్యూస్. ఎందుకు రావట్లేదు అంటే అది మీ కంటెంట్ డిపెండ్ అయ్యి ఉంటుంది, ఇంకోటి యూట్యూబ్లో చేసే అప్డేట్స్ వల్ల. ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛానల్స్ హైప్ రావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛానల్ డౌన్ అవ్వచ్చు. మనం చెప్పలేము, అది మన చేతుల్లో లేదు కదా. మనం వీడియోస్ పోస్ట్ చేయడం తప్ప మనం ఏమీ చేయలేము. అండ్ ఆడియన్స్ కూడా వాళ్ళకి ఏ వీడియోస్ కావాలో అవే చూస్తారు. మనం వాళ్ళని చూసేలాగా చేసుకోగలగడం తప్ప చూడమని ఫోర్స్ చేయలేము. సో వ్యూస్ ఎప్పుడొస్తే అప్పుడే వస్తాయి, మన చేతుల్లో అయితే ఏమీ లేదు. సో అందుకే నేను అలాంటి డౌట్స్కి అయితే రిప్లై ఇవ్వడం కూడా మానేశానండి అసలు ఈ మధ్య. అండ్ ఇంకోటి, కొన్నిసార్లు బిజీ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, కూర్చుని ఫోన్ పట్టుకుని ఏం కూర్చోలేం కదా. అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో ఓ మెసేజ్లు పెట్టేసి ప్లీజ్ రిప్లై. ఇప్పుడు ఎవరికైనా సరే టైం కావాలి. ఇప్పుడు మనకేంటి, యూట్యూబ్ ఒక్కటే లైఫ్ కాదు కదా, మెయిన్ లైఫ్ అనేది అసలు వేరే ఉంది. ఇది యూట్యూబ్ ఏంటి ఒక జాబ్ లాగా, 24 అవర్స్ ఇదే కాదు కదా. ఏదన్నా మీకు నిజంగా హెల్ప్ కావాలి, ఒక మానిటైజేషన్ ప్రాసెస్లో మీకు ఏదో హెల్ప్ కావాలనుకోండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, నేను మాత్రం కంపల్సరీ రిప్లై ఇస్తాను నేను ఖాళీగా ఉంటే. ఖాళీగా లేని టైంలో కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్లు కూడా చేసేస్తూ ఉంటారు చాలామంది. ఒకరోజైతే నేను ఎంత చాలా బిజీగా ఉన్నాను, నాకు కాల్స్ రావులేండి. ఇన్స్టాగ్రామ్లో అసలు కాల్ ఏం వినిపించదు నాకు, వెళ్ళి చూస్తే తప్ప నాకు కాల్ రాదు. 5 మెంబర్స్ ఇప్పుడు నా హెల్ప్ కావాలి నిజంగా అనుకున్నప్పుడు వాళ్ళు ముందు మెసేజ్ పెట్టాలి నాకు. ముందు మెసేజ్ పెట్టి ఫ్రీగా ఉన్నారా, నేను ఈ ప్రాసెస్ చేస్తాను అంటే వాళ్ళకి 1 గంట పట్టినా 2 గంటలు పట్టినా నేను రిప్లైస్ ఇస్తాను. అంత ఓపిక్గా చెప్తాను నేను ఏం చెప్పినా. ఆల్రెడీ నా దగ్గర చేపించుకున్న వాళ్ళకి తెలుసులేండి, నేను చేయకపోయినా ఇప్పుడు నా దగ్గరకు వస్తారు. మానిటైజేషన్ చేయండి, మనీ పే చేస్తాము. కొంతమంది ఏమో మనీ పే చేయండి అని కూడా అడుగుతారు. ఇదివరకు తీసుకోవట్లేదు కానీ, బట్ ఇప్పుడైతే నేను తీసుకుంటున్నానండి. ఎందుకంటే చాలా 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 టైం వేస్ట్ అయిపోతుంది అసలు దానివల్ల. అలా నేను ముందు కంపల్సరీ నేను మనీ నేనే చేస్తానని నేను చెప్పను, ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి క్లియర్గా, అది చూడండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు స్క్రీన్షాట్ పంపించినా నేను చెప్తాను అనేసి చెప్తాను. వాళ్ళు అలా చెప్పిన తర్వాత కూడా మేము చేయలేము అంటేనే నేను మానిటైజేషన్ నేను అప్పుడు మనీ తీసుకుని చేస్తానన్నమాట. సో మెయిన్ ఏంటంటే నా టార్గెట్ ఏంటంటే మనీ అని పెట్టామనుకోండి అప్పుడు బుర్రవాడతారు జనాలు. మనీ పెట్టకుండా నేను ఫ్రీగా రండి చేస్తాను అన్నాను అనుకోండి, వాళ్ళకేం ఉండదు, హ్యాపీగా ఇచ్చేసి ఆరామ్గా ఉంటారనమాట. నేను అందుకే మనీ పెట్టింది అసలు. అప్పుడే చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు మనీ వల్లే. నాకు నా టైం సేవ్ అయినట్టే కదా, అది టైం సేవ్ అయినట్టు. అండ్ ఇంకోటి వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది, ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అది తెలియాలి ఎప్పుడైనా క్రియేటర్కి. నేను అందుకే ముందు మీరు క్రియేట్ చేసుకోండి, లేదంటే నేను చేయాలంటే మాత్రం ఇంత అవుతుంది అనేసి నేను ముందు చెప్పేస్తాను అనమాట. సో ఇదండి కామెంట్స్ గురించి, అలాగే ఇన్స్టాగ్రామ్ గురించి కూడా. సో మీరు డౌట్స్ అడిగితే మాత్రం రిప్లైస్లో రాయొద్దు, అదొకటి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కాల్స్ అయితే చేయొద్దు. మీకు నిజంగా నా హెల్ప్ కావాలి అంటే ముందు నాకు మెసేజ్ పెట్టండి, మీరు ఫ్రీగా ఉంటారా, నేను ఇప్పుడు ఇది ఫిల్ చేస్తున్నాను, పలాంది ఫిల్ చేస్తున్నాను, నాకు మీ హెల్ప్ కావాలి అని చెప్పి అడిగారనుకోండి, కంపల్సరీ చెప్తున్నాను కదా 1 గంట అయినా 2 గంటలైనా రిప్లైస్ ఇస్తాను.
సో అంటే అప్పటికప్పుడు అయిపోవాలి కాబట్టి అది ఆ ప్రాసెస్ అనేది. కొన్ని కొన్నిసార్లు డౌట్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, అంటే అప్పటికప్పుడు చేయకపోయినా పర్వాలేదు, అలాంటి వాటికి నేను తర్వాత అయినా ఇస్తాను. మీకు అర్థమవుతుంది కదా? సో అదనమాట, మీరు నా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి అది నేను చెప్పేది.